హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ఎంతోమంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎక్కడ కూడా వెలువడినటువంటి సందర్భం అయితే మనం చూడనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక లెటర్ అనేది వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే కేఎస్ లక్ష్మణరావు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక లేఖ అనేది రాయడం జరిగింది. ప్రస్తుతం ఇమీడియట్గా మీరు టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పదవులను భర్తీ చేయవలసిందిగా లెటర్లో రాయటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఆయన రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి అంశాలను గనక ఒక్కసారి పరిశీలించినట్లయితే, కంటెంట్ పాఠశాల విద్యాశాఖలో ఖాళీల భర్తీకి తక్షణం డిఎస్సి 2021 నోటిఫికేషన్ విడుదల చేయాలి అని విజ్ఞప్తి. రాష్ట్రంలో 2018 తర్వాత డిఎస్సి నియామకాలు జరగలేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నియామకాలు జరగడానికి 1-2 సంవత్సరాలు జాప్యం జరుగుతుంది. కీలకమైన విద్యాశాఖలో ఖాళీలు సంవత్సరాలు తరబడి ఖాళీలుగానే ఉండిపోతున్నాయి. ప్రస్తుతం 3 ఏళ్లుగా డిఎస్సి లేకపోవడంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. సుమారు 25,000 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్లు తెలుస్తుంది. డిఎస్సి జాప్యం, ప్రమోషన్లు, బదిలీలు, కరోనా మరణాల వలన 2021 విద్యా సంవత్సరం ఉపాధ్యాయుల కొరతతో ప్రారంభమవుతుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగిన నేపథ్యంలో అనేక పాఠశాలలు అదనపు పోస్టులు మంజూరు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు బాగా పెరిగారు. ఈ పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. కావున డిఎస్సి 2021 నోటిఫికేషన్ ఇప్పించి విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు విటపు బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ లక్ష్మణరావు, ఎండవల్లి శ్రీనివాసరెడ్డి, ఏళ్ళ వెంకటేశ్వరరావు, షేక్ పబ్జి. సో ఇది ఫ్రెండ్స్ లెటర్ యొక్క సారాంశం. ఎందు గురించి అంటే ఇంచుమించు 3 ఇయర్స్ అయితే అవుతుంది డిఎస్సి అనేది నోటిఫికేషన్ పడి. ఈరోజు రేపు అంటూ నోటిఫికేషన్ ఇస్తాము అంటూ చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.